ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అని మహాప్రస్థానం యోగ్యత పత్రంలో అంటాడు చలం అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తమ సొంత రాజకీయంగా భావిస్తున్నట్టున్నారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అందుకేనేమో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కసితీరా ఓటేశారు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ స్థాయి చైతన్యం ఆంధ్ర ఓటర్లలో ఎందుకొచ్చింది అసలు ఈ ఎన్నికలను ఆంధ్ర ఓటర్లు అంత పోర్సనల్ గా తీసుకున్నారు ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల కొన్ని సామాజిక వర్గాల ప్రజలు వీలైతే ఆ గట్టు మీద లేదంటే ఈ గట్టు మీద అడ్డంటుక రాజకీయంగా పోలరైజ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది వైసీపీకి అండగా కొన్ని వర్గాలుంటే విపక్ష కూటమికి అండగా ఇంకొన్ని వర్గాలు నిలిచిన పరిస్థితి కేవలం కొన్ని వర్గాల మద్దతు మాత్రమే ఉంటే అధికారాన్ని దక్కించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు ఈ నేపథ్యంలో జరిగిన భారీ పోలింగ్పై వైసీపీ కూటమి నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు రాష్ట్రంలో విద్యావంతులు ఉద్యోగులు అర్బన్ ప్రాంత ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల పోలింగ్ పెరిగిందని సూపర్ సిక్స్ హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని విపక్ష కూటమి నేతలు లెక్కలేసుకుంటున్నారు సంక్షేమ పథకాలు మళ్లీ కావాలన్న ఆకాంక్ష సచివాలయాలు వాలంటీర్ల ద్వారా సుపరిపాలనతో ప్రజలు తమకు అనుకూలంగా ఓటేయడానికి బారులు తీరారని వైసీపీ నేతలు భావిస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి ఓటేయడానికి వారు సొంత కారణాలతో వివిధ పార్టీలకు ఓటేసిన పరిస్థితులు కనిపించాయి హైదరాబాద్లోని వివిధ ఆఫీసుల్లో పనిచేసే విజయవాడకు చెందిన నలభై ఐదేళ్ల వసంతమ్మ ఊర్లో ఓటేసి వచ్చింది అయితే ఓటు వేసింది ఎవరికో చెప్పడానికి ఆమె నిరాకరించింది ప్రభుత్వ ఏవైనా అందాయా అని ప్రశ్నిస్తే తనకు జగనన్న చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వచ్చాయని చెప్పింది పిఠాపురంలో వంగా గీత మీద ఎలాంటి వ్యతిరేకత లేదండి కానీ ఈసారి పవన్ కు ఓటు వేశాను అని చెప్పాడు మరో యువకుడు కారణం ఏంటని ప్రశ్నిస్తే పాపం గత ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయాడు కదా అని ఆ యువకుడు బదిలిచ్చాడు ఏపీ రాజధానిగా అమరావతి అన్నారు జగన్ వచ్చాక విశాఖ రాజధాని అన్నారు దీంతో సంతోషపడి మా ఊరికి వెళ్లిపోవచ్చని అనుకున్నా కానీ గత ఐదేళ్లుగా రాజధాని విషయంలో కొత్త పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో టీడీపీకి ఓటు వేశా అని హైదరాబాద్లో ఐటీ సంస్థలో పనిచేసే శ్రీరామ్ తెలిపాడు ఇలా సంక్షేమ పథకాల ప్రభావం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అభివృద్ది పారిశ్రామిక పురోగతి లేదన్న భావన రాజధాని నిర్మాణంలో జాప్యం లాంటి కారణాలు ఓటింగ్ సరళిపై ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది తమ ప్రాంత ఓటర్లను సొంతలకు రప్పించడంపై అన్ని పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి ఎన్నికలకు ముందే హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాల్లో ఆత్మీయ సమావేశాల పేరుతో ముందస్తు దూర ప్రాంతాల్లో ఉండి ఆచూకీ దొరికిన వారు ఒకరిద్దరుంటే వారికి బస్సు ఛార్జీలు ఇవ్వడం పది నుంచి ఇరవై మంది ఉంటే వారి కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశాయి ఇలా సొంతూరులో ఓటు వేసి తిరిగి కు ప్రయాణమైన ఓటర్ల బస్సు చిలకలూరిపేట సమీపంలో ప్రమాదానికి గురవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని ఊళ్లకు రప్పించడానికి పార్టీలు చేసిన ప్రయత్నాలకు ఈ ఘటన నిదర్శనం సామాజిక సమీకరణాలు కూడా బాగా ప్రభావం చూపినట్టు స్పష్టమవుతోంది ఎన్నికల్లో మైనారిటీలు ఎస్సీ ఎస్టీలో మెజారిటీ ఓటర్లు తమ వైపు ఉన్నట్టు వైసీపీ భావిస్తోంది ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ఆందోళనలు ఈ వర్గాల ప్రజల్ని తమకు చేరువ చేసినట్టు వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు ఇక రెడ్డి సామాజిక వర్గం దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ప్రభావితమయ్యే పేద బడుగు వర్గాల ప్రజలు తమ కండగా ఉన్నారని అందుకే వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో ఈ వర్గాలు గంపగుత్తగా తమకు ఓటేసినట్టు వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు మరోవైపు రెండు ఇరవై నాలుగు ఎన్నికలు వైసీపీ వైపు ఏకపక్షంగా ఉండనివ్వకుండా నరాలు తెగే ఉత్కంఠభరితంగా జరగడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమన్నది విశ్లేషకుల అభిప్రాయం పవన్ నడిపిన రాజకీయం వల్ల రాష్టంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా అత్యంత అరుదైన కమ్మ కాపు వర్గాలు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రెండు వర్గాల్లో మెజారిటీ ప్రజలు తమ వైపే ఉన్నట్టు కూటమి నేతలు అంచనా వేస్తున్నారు చంద్రబాబును ఈసారి ఎలాగైనా మళ్లీ రప్పిద్దామన్న ఆకాంక్షతో కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ను ఈసారి ఎలాగైనా గెలిపించుకుని జనసేనను రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలపాలన్న భావన కాపు యువతలో బలంగా కనిపించినట్టు కూటమి నేతలు భావిస్తున్నారు బిజెపి వల్ల బ్రాహ్మణ వైశ్య ఓటర్లలో మెజారిటీ ఓటర్లు తమకు క్షత్రియ అదనంగా తోడయ్యారన్నది కూటమి అంచనా ఈ నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాల రాజకీయ వైఖరి రి సంక్షేమ పథకాల ప్రభావం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఏర్పాటు అర్బన్ ప్రాంతాలు కూటమికి అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఓటర్ల తరలింపు ఏర్పాట్లు అన్ని కూడా ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడిందన్నది పలువురి అభిప్రాయం సహజంగా ఓటింగ్ శాతం పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనంగా భావిస్తారు కానీ ఓటింగ్ శాతానికి ప్రభుత్వ వ్యతిరేకతకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదన్నది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి ఈ భారీ పోలింగ్ ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ అన్నది తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే